ఆడనా? చెప్పేది వింటే మీ కోపం తగ్గిపోతుంది మామా. ఆ తర్వాత కూడా మీకు నన్ను చంపాలనిపిస్తే చంపేయండి. వీడు నన్ను చంపడానికి పుట్టాడు. హలో, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తే పారిపోతావా? అదేనయ్యా చెప్తున్నాను. ఏంటి సార్ ఇది, పెద్దానికి కత్తి పెట్టేస్తారు మేడం? ఏంటి సార్ ఇది సార్? చెప్పారు కదా వీళ్ళని కొట్టాలి. వీళ్ళకి గుర్ర పని చేయదా? పెద్దయినా పారిపోయేవాడిని అయితే మళ్ళీ తిరిగి ఎందుకు వస్తాను? ముందు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత అందరూ కలిసి చంపేయండి. సరేనా? ఎందుకు పారిపోయావు? ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు? కరెక్ట్ పాయింట్కి వచ్చా సార్. మీ చెల్లికి నాకు పడదు సార్, తనకు నాకు గొడవైంది. ఆ గొడవ ఏదో తెలియాలంటే మీ చెల్లెలు పిలవండి సార్. చెల్లెలా? ఎక్కడుంది? రాలేదా? ఎక్కడికి వెళ్ళింది? అంటే ఇంట్లో ఉంటుంది కదా. దీని గురించా? దీని గురించే కంగారు పడుతున్నారు? దీని గురించి చెప్దామని నేను వచ్చాను సార్. మీ చెల్లికి నాకు గొడవైంది సార్. మా అన్నయ్య రౌడీ అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా, నేనంటే అంత ఇష్టమా? చెప్పు. నా ప్రేమ కాదు, మీ అన్నయ్య ప్రేమ గొప్పది, చాలా గొప్పది. మా అన్నయ్య రౌడీ అని తెలిసినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, నీ ప్రేమే గొప్పది. అది ప్రేమ కాదు, భయం. నువ్వు ప్రేమించావు, నేను ప్రేమించాల్సి వచ్చింది. నువ్వు ప్రేమించావన్న ఒకే కారణంతో నేను ఎవరో ఏంటో చూడకుండా నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు మీ అన్నయ్య. మీ అన్నయ్య ప్రేమే గొప్పది. నిరూపిస్తావా? నిరూపిస్తా. నేను నిరూపిస్తాను. నువ్వే నిరూపిస్తావు. చెప్పను. అదే సార్ జరిగింది. సార్, చెల్లెలంటే ఎవరికి ఇష్టం ఉంటుంది సార్? మీకున్న ఒక్కగానొక్క బ్లడ్ రిలేషన్ మీ చెల్లెలు. అలాంటిది తన మీద మీకు ప్రేమ ఉందో లేదో అన్న డౌట్ తనకు రావచ్చా? ఒక్క విషయం ఆలోచించండి, కేవలం తను ఇష్టపడిందని. ఆఫ్టర్ ఆల్ గాని నన్ను మీరంతా ఎంత ఎంత బతిలాడారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం సార్, కానీ మీరేంటో మీ ప్రేమేంటో తనకు తెలియాలి, అందుకే వెళ్ళిపోయాను. అంతే అంతే. అర్థమైందా నాని? ఏమైంది నీకు? ఈ కూతురికి మాట్లాడుతున్నావు సార్? నన్ను చంపితే మీకేమొస్తుంది సార్? ఆపదా? బాగుంది సినిమాది, బాగుంటుంది. లేదా మాకు పోయి చూస్తా. ఆడేళ్ళంటే పడదని అందరు అమ్మాయిలతో పాటు నా చెల్లెల్ని కూడా దూరం పెట్టాను. ఎంత బాధపడి ఉంటుందో. నేను షాడిస్ట్ని, తప్పు చేశాను రా. మామ, నాకు అమ్మను చూడాలని ఉంది. ఎక్కడుందో, ఏం చేస్తుందో. మీరు బాధపడకండి సార్, మీ చెల్లెలకి ఏం కాదు. మీ చెల్లెలతో మాట్లాడతా, ఇంకో నెంబర్ నా దగ్గర ఉంది, మాట్లాడదురు. మీరు కాల్ చేయాలనుకున్న కస్టమర్ ప్రస్తుతం లభించడం లేదు.
చెప్పన్న శబ్దం తర్వాత మీ మెసేజ్ ని రికార్డ్ చేసి ప్రభాస్ నాకు వచ్చేళ్ళుందని గుర్తు చేశారు. నా చెల్లెలు నాకు కావాలి. నా చెల్లెలకి ఏమనైతే నేను చచ్చిపోతాను. నేనే చచ్చిపోతానని డిసైడ్ అయితే ఇక్కడున్న వాళ్ళు ఒక్కడు బతకడు. సరే మీ చెల్లెలకేం కాదు సార్, మీ చెల్లెలకేం కాదు. ఎక్కడున్నా నేను తీసుకొస్తాను సార్, నన్ను నమ్మండి. సరేనా? బాత్రూమ్ ఎక్కడ సార్? నేను వెతుకుంటాను. లేదే అమ్మ తల్లి, ఏమైపోయావు? ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది సార్. రవి ఎక్కడికి వెళ్ళావురా? అంత అయిపోయింది సార్. మీరు అన్నట్టే జరిగింది, పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయి నగరం నాని దగ్గర లాక్ అయిపోయి బ్లాక్ అయిపోయాను సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావురా? వాళ్ళ ఇంటి బాత్రూమ్ లో సార్. ఆర్జీవి గారు వంగ వీటిలో నీకు ఒక లీడ్ క్యారెక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఎక్కడున్నా వచ్చి చావు సార్. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? నా కర్మ సార్. నగర నానితో పెట్టుకోవద్దన్నాను, విన్నావా? రేపు మనం హైదరాబాద్ వెళ్ళాలి. అలాగే సార్. నేను ఒకటి చెప్తాను, వింటారా? నా ప్రాణాలు మీరే కాపాడాలి. ఏం చేయాలో చెప్పి చావు సార్. ఓ పని చేద్దాం సార్. అబ్బయ్యా ఎంతసేపు రా, ఏం చేస్తున్నావు? ఫోన్ వస్తే మాట్లాడు. బాత్రూమ్ లో ఫోన్ ఏంది? రా. సార్ తప్పు జరిగిపోయింది సార్. అన్నా బాత్రూమ్ లో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అమృతని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇలాంటి విషయాలు ఎవరు జోక్ చేస్తారు? వాడు ఎవడో ఫోన్ చేశాడు సార్. కిడ్నాప్ అండి? అవును సార్. మళ్ళీ ఫోన్ చేస్తాను, వెయిట్ చేయమన్నాడు సార్. వాడే సార్, మళ్ళీ ఫోన్ చేస్తాను. నగరం నాని చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నది నువ్వే కదరా. నాకు నానికి పాత బాకీ ఒకటి ఉంది, అది ఇప్పుడు తీర్చుకుంటా. నీ కాబోయే భార్య నగర నాని చెల్లి నా దగ్గర ఉంది. రే అంజీ, నా చెల్లెల్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం వచ్చిందిరా? నిన్ను కూడా చంపాలా అని వదిలేసా? నా ఫ్యామిలీని టచ్ చేసావు. నెల్లూరు నడి రోడ్డు మీద నీ తల కుక్కలు పిక్కు తింటాయి. మరో 24 గంటల్లో అదే బ్రేకింగ్ న్యూస్. అంజిగాడు ఎక్కడ ఉంటాడో వెళ్ళి వెతకండి. ఎక్కడ ఉంటాడో తెలుసు, వెళ్ళి పట్టుకోండి. చంపుతా, చంపుతూనే ఉంటా. అప్పటికి చావపోతే చచ్చేదాకా చంపుతా. ఇప్పుడు చెప్పండి, మీరు చంపుతారా? చచ్చినట్టు నన్నే చంపుకోమంటారా? హలో, ఎవరు చంపుతారు? క్లారిటీ లేదా? వాట్ ఈస్ దిస్? యు ఆర్ వేస్టింగ్ ఆఫ్ మై టైం. వీళ్ళు తాగేసిన బాటిల్ అమ్ముకుంటే నేను కోటేశ్వర్ నవ్వచ్చు. We are seriously discussing here the bloody not stop ra. They are not having urine tanks. This is not the right way to do. Tim Travi, talo pakka vetkandi, velandi. Ayyo villandi enduku sir? Nenu elli iskostha undandi. Hey, aagu. Rey, Prabhas tho padu meer velandi. Problem artham kaattu, nee vel. అమృత 3 గంటలు దట్టిందని నీకు ఇష్టమైన దేవుడు మొక్క. ఏదో చెయ్యాలనుకుంటే ఏదో అయ్యింది, ఇంకా ఏమేమవుతుందో. జై మహిష్మతి. అమృత పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఏంది జరిగేది? నీకు పెళ్లి అయితే మా లవర్స్ తో మాకు కూడా పెళ్లిళ్ళు అవుతాయి అనుకున్నావు.
నీవలే అంత చెడగొట్టావు. ఇప్పుడు చూడు, పెన్నలో పోసిన పన్నీర్ అయింది. ఎవరు అంజగడేనా? పీకరాంజి. ఒక్కడినే రమ్మన్నానుగా, నీకు అమృతం అవసరం లేదా? మొత్తం చెత్త అంతా తీసుకొచ్చావు, ప్రాణాలతో చూడాలని లేదా? అక్కడ అమృత డేంజర్ లో ఉంది, నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. ఇంకా కదలు లేదా? అలాగే సార్. ఓకే అన్న, ఓకే. రై రండి రా. ఎక్కడ రమ్మంటారు చెప్పండి. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. వచ్చేప్పుడు పాపతో రావాలా? ఓకేనా, నేను తీసుకొచ్చేస్తాను. నేను వచ్చేస్తున్నా సార్. ఫైవ్ మినిట్స్. గురుగారు వెళ్ళిపోయి వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. పర్ఫార్మెన్స్ చేసావరా బావా. అననులే, ఏమీ అనను సార్. నేను చేసిన తప్పే, కానీ మోసం చేయాలనో యామార్చాలనో చేయలేదు సార్. నీ గురించి నాకు తెలుసురా. ఈ అమ్మాయి పెళ్లి నుంచి పారిపోయి వచ్చిందంటేనే నీ అర్థం చేసుకోగలను. జరిగిందంతా చెప్పాను, ఇప్పుడు జరగాల్సిందేంటో చెప్పు. ఏదో చేద్దామని వెళ్ళి ఏదో అయిపోయాను సార్. వాళ్ళ అనే వీక్ పాయింట్ తెలుసు కాబట్టి నేను బతికిపోయాను. పాపం సార్ అమ్మాయి, నన్నే నమ్ముకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. హలో సార్, ప్లీజ్ 1 రూపాయి కాయిన్ ఉంటే ఇస్తారా? లేదు, ఉన్నా ఇవ్వను. నీ వల్లే కదా ఫోన్ పడిపోయింది. ప్లీజ్ ఇవ్వండి. రే పొరా కాకి, 1 రూపాయి కాయిన్ ఉంటే ఇస్తారా? ఇదేంది, కొత్తగా ఆడుకోవడమా? పోమ్మా పో. ఇంకో అమ్మాయి ఏంటి? హెల్ప్ చేస్తే డబ్బులు ఇస్తానంది, అందుకే ఒప్పుకున్నాను సార్. నిజమేనా? అవును సార్. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే తన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, భావన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కదా సార్. ఆ డబ్బులు ఇచ్చి భావనని ఇంట్లోంచి తీసుకొస్తా. అదే కరెక్ట్ సార్, వాళ్ళ ఇంట్లో తలదించుకోకూడదు. సూపర్ రా, ఇప్పుడే రా. ప్రభాస్ ఫ్యాన్, లవ్ యూ రా ప్రభాసా. కానీ మేము నీతోనే ఉంటాం, నేను డైరెక్షన్ చేస్తా, నువ్వు డ్రైవింగ్ చేయి. అన్నా, ఆడి టోల్ గేట్ క్రాస్ చేసి వెళ్ళాలా? ఈడ కనుక్కుంటే తెలిసిపోద్ది. ఏమైంది? 5 నిమిషాలు అయిందంట అన్న. ఇల్లే, థ్యాంక్స్ అండి. తీరా హలో సుబ్బు, నేను చెప్పేది విను. హలో హలో, నేనండి సుబ్బు ఫ్రెండ్ని. ఎవరు? సుబ్బుకి చిన్న యాక్సిడెంట్ అయింది. ఏమవలేదు, ఏమవలేదు, ఇప్పుడు బానే ఉన్నాడు. బానే ఉన్నాడా? నేను సేవ్ చేసి తీసుకొస్తున్నాను, మీ దగ్గరికే వస్తున్నాం. మీకు సుబ్బుకి నేను దగ్గరుండి పెళ్లి చేయిస్తాను, ఓకేనా? కంగారు పడకండి. మీరు ఎక్కడున్నారు? నేను గుడి పక్కన కాయిన్ బాక్స్ దగ్గర ఉన్నాను. అక్కడే ఉండండి, టెలిఫోన్ బుత్ దగ్గరే ఉండండి, నేను సుబ్బుని తీసుకొస్తున్నాను. ఈ రోజు మీ పెళ్లి నేను చేస్తాను. ఓకే, అక్కడే ఉండండి. ఓకే, వస్తున్నాను. థ్యాంక్స్ అండి.